అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. వర్షపాతం మెరుగైంది. దాదాపుగా ఒక్క అనంతపురం జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతాన్ని దాటి వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లన్నీ కూడా జలకళతో ఉట్టిపడుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా అనంతపురం లాంటి జిల్లాల్లో, పూర్తి కరువు ఛాయలు ఉన్న జిల్లాల్లో కూడా వరదలు చూసాం. కొన్ని జిల్లాల్లో కర్నూలు, కృష్ణా, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వంటి జిల్లాల్లో వరదల వల్ల కొన్ని ప్రాంతాలు నష్టపోవడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు గతంలో కన్నా మెరుగైన అనుకూలమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. లేట్ సోయింగ్స్ కూడా జరుగుతున్నాయి. సాగర్ కింద ఆయకట్టు కూడా పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఒక మంచి వాతావరణం, రైతులు చాలా కాలం తర్వాత ఒక సానుకూలమైన వాతావరణాన్ని మనకిప్పుడు కలిగినట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉందనేది తెలియజేయడం కోసం మిమ్మల్ని కలిశాను. అయితే నిన్న కొంతమంది రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన తర్వాత కొన్ని అంశాలు కూడా మీతో ప్రస్తావించదలుచుకున్నాం. బహుశా ట్విట్టర్లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. చాలా బాధపడుతూ, ఆవేదన చెందుతూ, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా బాధపడుతూ ఒక ట్వీట్ చేశారు. రైతులకు అన్యాయం జరిగిపోతుందనేది ఆయన బాధ, లేకపోతే రైతుకి తాను చేయలేని న్యాయం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆక్రోశమా అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు ఏదో రుణమాఫీని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా దాన్ని ఏదో ఎత్తేసినట్టుగానో, రైతులు నష్టపరిచినట్టుగానో ఒక ప్రచారం చేయదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. మేము అడుగుతున్నాం సూటిగా, రుణమాఫీ విషయంలో మీరు చర్చకు వస్తారా? ఎందుకంటే 2014 ఎన్నికల్లో రుణమాఫీ సంపూర్ణంగా చేస్తానని చెప్పి బంగారం మీద రైతాంగం తెచ్చుకున్న లోన్లు కూడా రద్దు చేస్తానని చెప్పి ఆ హామీని ప్రధానంగా తీసుకుంటూ దాంతోపాటు డ్వాక్రా రుణాలని కూడా రద్దు చేస్తారని చెప్పి వీలైన అన్ని విధాల ప్రజల్ని మోసం చేసే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఎగ్గొట్టాలనే ఆలోచనే తప్ప ఒక్కరోజైనా సరే వాటిని అమలు చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతు రుణమాఫీ విషయం తీసుకుంటే ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. కానీ మీరేం చేశారు? రకరకాల కమిటీలు వేసి, రకరకాల లెక్కలు తీసి, ఏ విధంగా కోత విధించవచ్చు, ఎంతవరకు తగ్గించవచ్చో చూసి అది 24,500 కోట్ల రూపాయలుగా తేల్చారు ఇవ్వాల్సిన రుణమాఫీ. కానీ మీరు ఇచ్చింది ఎంత? దాదాపుగా 15,279 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మోసం చేశారు, ఎవరు ఎవరిని దగా చేశారో తెలియాలి. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజు ఉదయం మీరు ఇచ్చిన జీవో ఇది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో చూసుకుని ఆ రోజున ఒక జీవో ఇచ్చారు. 10/3/2019 4-5 విడతలకి రుణమాఫీ చేయడానికి
నిధులు విడుదల చేస్తున్నట్టుగా ఈ జీవో. అదే రోజు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ఇది, సేమ్ డే. అంటే మీరు అమలు చేద్దామని ఇచ్చారా, ఎగ్గొడదామని ఇచ్చారా? ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుసు మీకు, ఎన్నికల సమయం ఆసన్నమైందని తెలుసు. అయినప్పటికీ ఎందుకు మీరు ఈ విధంగా రైతాంగాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశారు, దాని గురించి చెప్పమని అడుగుతున్నాం మేము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజునిచ్చి ఏ విధంగా రైతాంగానికి డబ్బులు ఇద్దాం అనుకున్నారు మీరు? పైగా చిత్రం ఏంటంటే, వాళ్ళేదో డబ్బులు ఇచ్చేసినట్టుగా, దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయట్లేనట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం. మేమేమంటున్నామంటే, మీ చర్చకి రండి, మాట్లాడదాం. ఐదేళ్ల కాలంలో ఎందుకు అమలు చేయలేకపోయారు ఒక వాగ్దానాన్ని? మీరు ఇచ్చింది రాజకీయ వాగ్దానం కదా, మీరు ఇచ్చిన రాజకీయ వాగ్దానాన్ని ఐదేళ్ల కాలంలో మీరు ఎన్ని బడ్జెట్లు పెట్టారు? 2014-15, 15-16, 17-18, 18-19, ఐదు బడ్జెట్లు పెట్టారు. నేను సూటిగా అడుగుతున్నాను, నిజంగా మీకు రైతాంగం మీద ప్రేమ ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎందుకు మీరు 4వ విడత 5వ విడత రుణమాఫీకి డబ్బులు పెట్టలేదు, నిధులు కేటాయించలేదని అడుగుతున్నాను, చెప్పమనండి. ఓటాన్ అకౌంట్లో మీరు నిధులు కేటాయించలేదు, బడ్జెట్లో 5 ఏళ్ల పాటు మీరు అనుకున్న 24,500 కోట్లు ఇవ్వడానికి సరిపడే ఎలకేషన్స్ చేయలే. ఏమి ఎలకేషన్స్ చేశారో కూడా తీసుకొచ్చాను నేను, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కదా. గత 2 రోజుల నుంచి పత్రికల్లో కూడా కనీసం వాస్తవాలు ఏంటనేది ఆలోచించకుండా, విశ్లేషణ చేయకుండా కొన్ని కథనాలు వచ్చినాయి. మొదటి ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది ఎంతంటే, 54,98,000 అకౌంట్లో 7,565 కోట్లు ఇచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 35.39 అకౌంట్లకి 3,202 కోట్లు ఇచ్చారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చేటప్పటికి 33.96 లక్షల అకౌంట్లో 3,356 కోట్లు వేశారు. హార్టికల్చరు మీరేమో మొత్తం రైతాంగానికి ఇస్తానని చెప్పి ఉద్యాన రైతులకు ఎంత ఇచ్చారో తెలుసా? ఒక్కొక్క రైతుకి 10,000 రూపాయలు కంటి తుడుగా ఇచ్చారు, అంతా కలిపి ఇచ్చింది 400 కోట్లు. ఇవన్నీ కలిపితే గిరిజన కార్పొరేషన్ సొసైటీకి ఇచ్చినవి, గ్రీవెన్సెస్లో వచ్చినవి, కుప్పంలో ఇచ్చినవి అన్నీ కలిపితే 15,279.42 కోట్లు ఇచ్చారు. ఈ కేటాయింపులు సబబా అని అడుగుతున్నాం మేము. మీరు ఒక ప్రధానమైన వాగ్దానం, రాజకీయ వాగ్దానం అది, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం, ప్రజల్ని రైతాంగాన్ని మీ వైపు ఆకర్షించడం కోసం ఇచ్చిన 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కదా ఇది. ఇచ్చినప్పుడు కనీసం 5 ఏళ్లలో మీరు తీర్చకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రోజున మీరు ఒక జీవో ఇచ్చి మమ అనిపించి ఓటాన్ అకౌంట్లో కూడా మీరు దానికి ఏమి కేటాయింపులు చేయకుండా తప్పంతా మీ వైపు పెట్టుకుని ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిందించేందుకు మీకు కనీసం ఒక్కసారి విజ్ఞత ఆలోచించాలని కూడా అనిపించలేదా? మేము అడుగుతాం సూటిగా, నిజంగా ప్రేమ ఉంటే కేటాయింపులు ఎందుకు చేయలే? ఇవాళ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లో కేటాయించకపోవడం వల్ల ఒక కేటాయించి మీరు ఉంటే, కేటాయించి ఉంటే కనీసం కొంతైనా మీకు చిత్తశుద్ధి ఉందేమో అని అనుకునే వాళ్ళం కదా. పోనీ మీరు ఇచ్చిన బాండ్స్ అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కొంత కూడా ఇవ్వలే. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? పూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 2014లో మీరు ఎన్నికల వాగ్దానం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా పూర్తిగా రాజకీయ కోణం తప్ప మీ రుణమాఫీలో రైతు కోణం లేదు. ఉండుంటే ఆ రోజు ఇచ్చుండేవారు. ఇవాళ మా వాగ్దానాన్ని, మా రాజకీయ వాగ్దానాన్ని మీరు ఎందుకు నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయడం అనేది సబబా నేను అడుగుతున్నా. మీ వాగ్దానం కదా 2014లో మీరు ఇచ్చింది, మీరు ఎందుకు నిలబెట్టుకోలేదు 5 ఏళ్లలో? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అది చెప్పకుండా మేము ఇచ్చేసాం జీవోని, ఎప్పుడు ఇచ్చారు జీవో నోటిఫికేషన్ వచ్చే రోజు పొద్దున్న?
సాయంత్రం 5 గంటలు నోటిఫికేషన్ వచ్చింది, ఉదయం 10 గంటలకి ఆఫీసులు తెలిసిన తర్వాత జియో రిలీజ్ చేశారంటే ఎన్ని గంటల మధ్యలో తేడా ఉంది? పోనీ ఓకే, మీరు వచ్చి ఎలక్షన్ కమిషన్తో గొడవపడి మరి మీరు చేశారుగా క్యాబినెట్ సమావేశాలు, అప్పుడు ఎప్పుడైనా దీని మీద ప్రస్తావన వచ్చిందా? ఒక్కరోజున చర్చించారా? మీకైతే చిత్తశుద్ధి లేదు రైతుల మీద. చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని ప్రయత్నం. 100 రోజులు వయసున్న ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఏమేం చేస్తుందో మీకు తెలుసా? అసలు ఇచ్చిన వాగ్దానాలని, హామీలని నిలబెట్టుకోవడం కోసం గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల గురించి మీకు ఏమైనా కొంచెమైనా అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. ఆయన ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు? రైతుకు పెట్టుబడి సాయం చేస్తాను, 12,500 రూపాయలు కుటుంబానికి ఇస్తాను, కౌలు రైతులతో సహా అన్నారు, నెరవేర్చుకుంటున్నారు. అది కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తాను రైతులకి 3 లక్షల రూపాయల వరకు అని చెప్పి ప్రకటించారు. దానికి సుమారుగా ఇవాళ 2,200 కోట్ల రూపాయల వరకు, దాదాపు 3,200 కోట్ల రూపాయల వరకు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ప్రీమియం ఇన్సూరెన్స్, ఉచిత ఇన్సూరెన్స్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఇవాళ దాదాపు 2,200 కోట్ల రూపాయలు కేటాయింపు చేశాం. అది కాకుండా ఉచిత బోర్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 3,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆల్రెడీ 330 కోట్ల రూపాయలు శనగ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద విడుదల చేశారు. ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణతో సమానంగా ధర ఉండాలి. మన వాళ్ళు ఆయిల్ పామ్ ఎక్స్ట్రాక్ట్ ఆ రేటు, ఆయిల్ రేటు తీసుకుని దాని మీద మీరు ఇవ్వడం వల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పి సమానంగా ఇవ్వాలి తెలంగాణతో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని 80 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరు చేశారు. ఈ విధంగా ఎక్కడ వీలైతే అక్కడ రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద సహాయం చేస్తాం. అది కాకుండా వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ప్రతి నెల పరిస్థితులను సమీక్షిస్తా ఉన్నాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎక్కడ ఏ మార్కెట్లో కూడా రైతు నష్టపోకుండా చూడాలనేది ఆయన సంకల్పం. ప్రకృతి విపత్తుల నిధి కింద 2,000 కోట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీ, హుదూదు తుఫాను మొదలుకొని ఇప్పటి వరకు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని నేను తీరుస్తాను 2,000 కోట్ల రూపాయలు రైతుకని చెప్పి ముందుకొచ్చారు. అంతకుముందు ఏదైనా కెలామిటీస్ వచ్చి, విపత్తులు వచ్చి పంటలు నష్టపోతే ఉన్న నష్టపరిహారం ఇచ్చే రేటు, అంటే ఒక ఎకరానికి ఎంత ఇస్తారో దానికి 15% పెంచారు. కరువు ప్రాంతాల్లో క్రిటికల్ ఇరిగేషన్ కింద ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేసుకుని ఆ తోటలను కాపాడుకోవడం కోసం 500 రూపాయలు ఉన్న ట్యాంకుని 600 రూపాయలు చేసి 600 రూపాయలు చెల్లించడానికి రైతాంగానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకు కౌలు రైతుల కోసం. కౌలు రైతులకి అయితే భూ యాజమాన్య హక్కులు పోకుండా కౌలు రైతుల హక్కుల్ని కల్పించే విధంగా 11 నెలలకి ఒక కార్డు ఇవ్వడానికి, కౌలు కార్డు ఇవ్వడానికి కూడా చట్టం తీసుకొచ్చారు. భూముల సమస్యని శాశ్వతంగా పరిష్కరించడం కోసం ఒక సర్వేని చేయబోతా ఉన్నారు, సమగ్ర సర్వేని. ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు జరిగినాయి తెలుసా? 100 రోజులు. ఒక పక్కన ఇంత పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టుకుని తానిచ్చిన వాగ్దానాలు తాను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే తపన పడతా ఉంటే, రైతు రుణమాఫీ మీద తొలి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కూడా దాన్ని అమలు చేయలేకపోతే ఆ తప్పు ఎవరిదని పత్రికలు అడగాలా లేదా నేను అడుగుతున్నా. 5 ఏళ్లలో తొలి సంతకాన్ని అమలు చేయలేని చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను తప్పు పడతా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా ఆయనకి లేదా అని ప్రశ్నిస్తున్నాను నేను. కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు అర్థం చేసుకోరని అనుకుంటే పొరపాటు అది. మీరు మీ మేనిఫెస్టోను అమలు చేయలేదు. అమలు చేయలేక చివరికి ఆన్లైన్లో కూడా, నెట్లో కూడా లేకుండా తీసేశారు. మరి మా మేనిఫెస్టోను కూడా మీలాగా చేసే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే మేనిఫెస్టో నెరవేర్చే బాధ్యత తీసుకున్నాం కాబట్టి మొదటి రోజు నుంచి దాన్ని అమలు చేయడమే లక్ష్యంగా గౌరవ సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఈ రైతు భరోసా, ఇది కాకుండా రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి వడ్డీలు తెచ్చిన
జీవోలు అప్పులు తెచ్చిన జీవోలు ఇవి. రైతు సాధికార సంస్థకి విజయా బ్యాంక్ నుంచి 100 కోట్లు 1000 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ నుంచి 1000 చొప్పున 2000 కోట్లు, 2018 2017 అదేవిధంగా మళ్ళీ నవంబర్ 2017 తీసుకొచ్చి కూడా ఏం చెప్పారు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పడడానికి, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఈ డబ్బులు అప్పు తెచ్చినట్టుగా చూపించారు. చూపించిపోని ఇదన్నా రైతు రుణమాఫీకి పూర్తిగా చేశారంటే అది కూడా లేదు. దాన్ని కూడా వేరే అంతకుముందు ఎప్పుడు లేకుండా ఎన్నికల ముందు చేసిన కొన్ని అప్పటికప్పుడు నిర్ణయించుకున్న పథకాలకి మళ్లించారు ఈ నిధులు. అది ఆయన చిత్తశుద్ధి. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికోసం ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు అప్పులు తీసుకుని 1000 కోట్లు, అది కూడా రైతులకు ఇవ్వకుండా దాన్ని మళ్లించి చివరి నిమిషంలో జీవోలు ఇచ్చి ఇప్పుడు వచ్చి రుణమాఫీ ఏంటి ఎంత అన్యాయం, నేను ఇచ్చిన రుణమాఫీని మీరు నెరవేర్చరా అంటున్నారు. ఒకవేళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక బెంజ్ కారు ఇచ్చేస్తానను, కేజీ బంగారం ఇచ్చేస్తానను, ఒక పేపర్లో బాండ్లు పేరిట ప్రజలందరికీ పనిచేస్తే ఆ తర్వాత ప్రభుత్వం నెరవేర్చగలుగుతుందా? మేమేం అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, అంతకుముందు ప్రజల్లో ఆయన తిరిగినప్పుడు కానీ ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పట్ల పరిష్కరించి ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ఆయన చర్యలు తీసుకోకపోయినా, ముందుకెళ్లకపోయినా, ఈ 5 ఏళ్ల కాలంలో వాటి నెరవేర్చకపోయినా ఎవరైనా సరే నిలదీయండి. ఆయన ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చకపోతే జగన్ గారు నిలదీయాలి, కానీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నువ్వెందుకు నెరవేర్చట్లేదని ఆయన నిలదీయడం అనేది ఎక్కడన్నా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. మీ ఇష్టం వచ్చిన మీరు హామీలు ఇచ్చి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు హామీల కోసం హామీల జోలికి వెళితే ఆ రోజు ఆయన ఏం చెప్పారు, నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పారు. ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నారు. దాదాపు 1,75,00,000 ఇళ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. చివరి 4 నెలల్లో 5 నెలల్లో 3 లక్షల మందికి 2000 చొప్పున నిరుద్యోగ వృద్ధి మంజూరు చేశారు. మరి ఇన్నిళ్లకే 2000 చొప్పున ఇస్తానన్నాను కాబట్టి అవన్నీ మీరు ఇవ్వండి అంటే ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? అడ్డగోలుగా అలవి కాని హామీలన్నీ ఇచ్చి 5 ఏళ్ళు అధికారం చేజెక్కించుకుని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జనానికి అభూత కల్పంలో గ్రాఫిక్స్ చూపించి అహోరాజధాని అని పేపర్లలో రాసి ఛానల్స్లో చూపించి ఇక్కడికి వస్తే ఏముంది? ఈ విధంగా రోజు 5 ఏళ్ల పాటు చేయాల్సిన పని చేయకుండా, నెరవేర్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి కలబోలి మాటలు, బుడిబుడి దుఃఖాలు ప్రజలు నమ్ముతారనుకుంటే అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఫండమెంటల్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నా. అసలు బడ్జెట్ ప్రొవిజన్ ఆయన పెట్టలేదు కదా ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్లో. బడ్జెట్ ప్రొవిజన్ పెట్టకుండా ఇమ్మనమని అడిగే అవకాశం ఉందా? అసలు ఆయన అంత సీనియర్ నాయకుడు కదా, ఆయన తెలీదా? ఇవాళ ఏదో జీవో రద్దు చేశారు, ఏంటి మేము ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసే విమర్శలు కూడా ఒక అర్థం ఉండాలని అర్థం చేసుకోమని చెప్తున్నాం. దీంతోపాటు మేము ఒకటే చెప్తున్నాం ఆయనకి, మీ ద్వారా ప్రజలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ 5 ఏళ్ల కాలంలో నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది, ఏ పక్షానికైనా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్ని మీరెందుకు నెరవేర్చలేదనని అడిగే అవకాశం ఉందా లేదా అర్థం చేసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దొరికిన దగ్గరల్లా ప్రచారం చేసి, గోబెల్స్ ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేనే అదే చెప్తున్నానండి, ఇప్పుడు రైతులు నష్టపోకూడదని, రైతులు చాలా ఒత్తిళ్ళలో ఉన్నారని,
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అనుకున్న రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తున్నారు. ఒకే రోజు మొత్తం లక్షల రైతు కుటుంబాలకి కౌలు రైతులతో సహా కలిపి ఒకే రోజు వీరందరికీ కూడా సాయం అందించాలి, పెట్టుబడి సాయం అని నిర్ణయించారు. మామూలుగా అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి 4 ఇయర్స్ ఇస్తాననేది ఆయన వాగ్దానం. కానీ రైతులు నష్టపోకూడదు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టారు, ఎన్ని చెల్లింపులు ఆపేశారు, తెచ్చిన అప్పులన్నీ తెచ్చిన రుణాలన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఖజానా ఖాళీ ఖజానా, డబ్బులు లేవు. గత 5 ఏళ్లలో లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ల మధ్య, ఒత్తిళ్ల మధ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు అమలు చేయడానికి పూనుకోవడమే నిజంగా ఆయనకి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని నేను చెప్తున్నా. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది దేశంలో ఎక్కడన్నా ఉందా 3,000 కోట్ల రూపాయలతో? ప్రకృతి విపత్తుల నుంచి ఎప్పుడన్నా పెట్టారా 2,000 కోట్లు? మొత్తం రైతాంగానికి టోటల్ బీమా ప్రీమియాన్ని మేమే చెల్లిస్తామని ఈ రోజున చెప్పారా? మేము మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గత 5 ఏళ్లలో నువ్వు వడ్డీ ముక్కుపిండి రైతులని దగ్గర నుంచి వసూలు చేసేవా లేదా రుణాలకని మీరు అడగాలి వారిని. బ్యాంకులకు కూడా మీరు ఇచ్చేయండి, మేము వెళ్ళి చెల్లిస్తామని చెప్పి సహకార బ్యాంకులకి సహకార సొసైటీలకి చెప్పి వాళ్ళు వడ్డీ రాయితీ వాళ్ళు ఇస్తే కనీసం దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడికక్కడ వ్యవస్థ స్తంభించిపోయినట్టుగా. కానీ రోజు చూస్తుంటే మాత్రం ఈయన ఒక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా ప్రచారం చేసుకోగలిగాడు. ఆయన చివరికి ఏమైంది, జనం ఏం చేశారు, ప్రజలు ఎటు నిర్ణయం తీసుకున్నారు? అందుకని ఏంటంటే ఇప్పటికైనా సరే సంయమనం పాటిస్తే మంచిది. తెలుగుదేశం పార్టీ వారు ఏదో జరిగిపోయిందనంటే స్వామి చెప్పినట్టుగా వెనక ముందు చూసుకోకుండా ఇమీడియట్గా బురద జల్లడానికి రెడీ అయిపోతున్నారు. ఒక్క వేలు మీరు చూపించాలని ప్రయత్నం చేసినా 4 వేళ్లు చంద్రబాబు నాయుడు గారి వైపే చూపిస్తాయి. ఎందుకంటే అన్ని తప్పులు, 3,000 కోట్ల అప్పు తీసుకొచ్చి బ్యాంకుల నుంచి, అది కూడా అంట నెలవారీ వడ్డీ రేటు మార్చుకునే అవకాశం ఇచ్చారు. MCLR టు బి రీసెట్ ఎవ్రీ మంత్ అంటే అప్పు ఇస్తే చాలని. ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా అప్పు కోసం పరిగెడతాడో అలా పరిగెట్టి MCLR విజయా బ్యాంక్ నుంచి, ఆంధ్ర బ్యాంక్ నుంచి అని నెలవారీ వడ్డీ రేట్లు మార్చుకునే అవకాశం కూడా వాళ్ళకే ఇచ్చేశారు బ్యాంకర్స్. అంటే మీరు ఇస్తే చాలని. పోనీ తీసుకొచ్చి రైతులకన్నా ఇచ్చారా? అది లేదు. పోనీ దేనికన్నా తీసుకొచ్చారు? మీ రుణమాఫీ కంటే డబ్బులు ఇవ్వరు కాబట్టి, బ్యాంకులు అప్పులు ఇవ్వవు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానని తెచ్చారు. అది ఇవ్వలే. 87,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే 15,000 కోట్లు ఇచ్చి చివరి నిమిషంలో ఒక కాగితం ఏముంది, 5 నిమిషాలు ప్రింట్ తీసి ఇమ్మంటే ఎన్ని కోట్లకైనా ప్రింట్ తీసి ఇస్తారు. ఒక జీవో ఇచ్చేసి సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను అమలు చేయలేకపోయానంటే జనం ఏమన్నా, రైతాంగం ఏమన్నా అమాయకుల అర్థం చేసుకోలేరా? ఇది తప్పంతా ఆయన చేసి బురద ఎదరోళ్ళ మధ్య చల్లుదామని అంటే తప్పిది. రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వాగ్దానం. ఆ రాజకీయ వాగ్దానాన్ని 5 ఏళ్లలో ఆయన అమలు చేయలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానాలు అమలు చేసే కార్యక్రమం తొలి రోజే, మొదటి రోజు సంతకం పెట్టిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రారంభించారు. ఈ ఏడాది తీసుకున్న బడ్జెట్లో చెప్పిన కార్యక్రమాలకి, చెప్పని కార్యక్రమాలకి కూడా రైతులకు సంబంధించి ప్రొవిజన్స్ క్రియేట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిపాలనా దక్షతకి తేడా అని, రైతాంగం పట్ల ఉన్న అభిమానానికి, వారి పట్ల ఉన్న బాధ్యతకి తేడా అని అర్థం చేసుకోమని కోరుతున్నా. నేనేం చెప్తున్నానంటే, నేను చెప్తున్నామండి, కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలకి నిధులు ఇస్తుంది. గతం నుంచి, పూర్వం నుంచి మనం బడ్జెట్ పెట్టినప్పుడు కూడా ఆ బడ్జెట్లో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి ఎంత వస్తాయి, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా ఎంత వస్తుందని కూడా చూపిస్తారు. హౌజింగ్ ఉందనుకోండి, హౌజింగ్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మన వాటా ఉంటుంది. మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మన వాటా ఉంటుంది. మనం ఇచ్చే పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మన వాటా ఉంటుంది.
ఒక పథకం అమలు చేసినప్పుడు రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేసే పథకాలు ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా నడుస్తుంది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాను 12,500 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాల్లో 50,000 అన్నారు. అనుకోకుండా ఆ తర్వాత ఇది ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్లేనరీలో గుంటూరులో ప్రకటించారు. ఆ తర్వాత అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆ పథకంతో వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే 6,000 కాకుండా 6,000 తీసేస్తే ఇంకా 6,500 ఇవ్వాలి ఇస్తామన్నారు. దాంతోపాటు కౌలు రైతులకు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, దానికి కౌలు రైతులకు ఇచ్చే ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం పెట్టలే. అందుకని 12,500 కౌలు రైతులకి సీఎం గారు ఇస్తామన్నారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి. అంటే పూర్తి క్లారిటీతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి చంద్రన్న హౌసింగ్ అనో ఎన్టీఆర్ హౌసింగ్ అనో పేరు పెట్టుకోలేదు కదా ఈ ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజనతో అనుసంధానం చేసని చెప్తున్నాం మేము, ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నాం, ఎక్కడ దాయిట్లే ఏ పథకమైనా సరే. కాబట్టి పారదర్శకంగా ఉన్నాం మేము, ఆ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులు కేంద్రం ఇచ్చిందని చెప్తున్నాం. ఇప్పుడు మేమేమైనా దాచామా 12,500 మావే అని మేము మాట్లాడితే మా తప్పు, మేము చెప్పట్లే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చే నాటికి నేను పెట్టుబడి సాయం కింద ఇస్తానని నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పెట్టలేదు. ఆ తర్వాత పెట్టింది కాబట్టి దాన్ని ఆ సౌలభ్యానికి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుని మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తా ఉంది. ఇది క్లియర్, దాపరికం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలకి వీళ్ళ పేర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టుగా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో పెట్టినట్టుగా మేమేం పేర్లు పెట్టట్లే, క్లియర్గా ఉన్నాం. అక్కడ ఇప్పుడు మేము ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ చెప్పారు, దానికి ఏం కేంద్రం కొంత అమౌంట్ ఫసల్ బీమా యోజన ఉంది, మిగతాదంతా మేమే పెడుతున్నాం, దాంట్లో దాని అనుసంధానం అని చెప్తున్నాం. ఇప్పుడు వడ్డీ లేని వడ్డీ రాయితీ ఇస్తున్నాం 0% అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్లారిటీ పూర్తి స్పష్టతతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అబద్దాలు చెప్పి మాది గాంధాన్ని మాదని చెప్పుకునే అలవాటు ఈ ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. డేటా కలెక్షన్ జరుగుతోంది, అది వచ్చిన తర్వాత జరిగే సమీక్షలో పూర్తి స్థాయిగా ఏమేం చేయబోతున్నాం అనేది మళ్ళీ ప్రకటిస్తాం మీకు. కౌలు రైతులకి ఏమి ఉండకూడదండి, పొలం అలాంటివి ఉంటే రావంట కదా. ఎట్లాగండి వాళ్ళకి ఏమి ఉండకూడదు, మరి ఏమి లేకపోతేనే కదా కౌలు రైతు అవుతాడు. అలా కా సార్, నేను చెప్పేదేనండి, ఒక నిమిషం క్లారిటీ కోసం మీ ఓపిక ఉంటే ఒక 2 మినిట్స్ చెప్తాను. కౌలు రైతు ఎప్పుడు అవుతాడు, భూమి లేనికుండా కౌలు చేస్తే కౌలు రైతుగా గుర్తిస్తాం, భూమి ఉండి కౌలు చేస్తే ఆల్రెడీ ఆ భూమి ఉండి కౌలు చేస్తున్నాడు కాబట్టి భూమి ఉన్న రైతుగా అక్కడ మనం సాయం అందిస్తున్నాం, ఎందుకంటే దానికి ఏం సీలింగ్ లేదు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఎంత భూమి ఉన్నా సాయం అందిస్తున్నాం కాబట్టి అక్కడ కవర్ అవుతారు కాబట్టి ఒకే రైతుకి 2 బెనిఫిట్లు ఇవ్వలేం కదా. అందుకని ఏం చేసామంటే కౌలు రైతు భూమి లేని కౌలు రైతుకి అక్కడ కవర్ అవుతుంది, భూమి ఉన్న రైతులందరూ ఇక్కడ కవర్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు సపోజు ఒక ఆసామికి 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల్లో ఎకరం నియమించుకుని 9 ఎకరాలు 9 మందికి కౌలుకి ఇస్తానంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏదైనా సరే నిజమైన బెనిఫిషరీకి చేరాలి. కాబట్టి కొన్ని నిబంధనలు పెట్టే ఇచ్చాము, గైడ్ లైన్స్ కూడా మీకు అందరికి రిలీజ్ చేసాం, మనం చూసే ఉంటారు. ఒకేసారి ఇస్తామండి, అక్టోబర్ 15 ఒకే రోజు ఇస్తాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఈ 6,500 రూపాయలు మనం ఇచ్చేది రైతు భరోసా పథకం ఆ రోజు ప్రారంభించిన రోజునే అందరి అకౌంట్స్ లో ఇవ్వాలి, అది కూడా అన్ఎంకంబర్డ్ అకౌంట్స్. అంటే నిన్ననే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో చాలా స్పష్టంగా బ్యాంకర్స్ కి సీఎం గారు చెప్పారు, అన్ఎంకంబర్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని మనం ప్రభుత్వం తరపున ఇచ్చే ఏ పథకం డబ్బులైనా సరే లబ్ధిదారుడికి అందాలి, కానీ మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వేరే దానికి చెల్లింపులు చేసుకోవడం కుదరదు కాబట్టి సహకరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈవెన్ ఆటో డ్రైవర్స్ కి ఇచ్చే సాయం కానీ ఇతర మనం కొంతమంది రజకులు నాయి బ్రాహ్మిన్స్ లాంటి వారికి అనౌన్స్ చేసిన సాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లోనే వేస్తారు. ఆ డబ్బుల్ని వేరే అకౌంట్స్కి వేరే అప్పులకి జమ చేసుకోవడానికి కుదరదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక
ఆయన ఇచ్చిన రాజకీయ వాగ్దానాలని అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కాదు కోట్ల కోట్లు కావాలి. అన్ని హామీలు ఇచ్చారు, మీకు తెలుసు 650 హామీలు ఇచ్చారు ఆయన. దాని తోడు నేను ఎంతముందు కూడా మాట్లాడుతూ చెప్పాను మీకు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ల యాక్ట్ కింద కూడా ఇవ్వలేదు వాటిని. అది మీద చిత్తశుద్ధి లేదు ఆయనకి. రైతు రుణమాఫీ చేయాలని దీంట్లోనే ఆలోచనలోనే చిత్తశుద్ధి లేదు. ఉంటే 24,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయింది మీరు ప్రశ్నించాలి. దయచేసి మీ మనందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు 24,000 కోట్లు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఎన్నికల కోటు వచ్చే రోజున మీరు జీవో ఇవ్వడం తప్ప కాదా? మసిపూసి మారేడుకాయ చేసే పని చేశారా లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మీరు పెట్టుండేవారా కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తెచ్చిన రైతు సాధికార సంస్థలో తెచ్చిన రుణాలన్నింటినీ కూడా రైతాంగానికి రుణమాఫీ కింద ఇచ్చుండేవారా కాదా? ఇవన్నీ క్వశ్చన్స్ మీరు వేయాల్సిన ప్రశ్నలు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని హామీలని ఈ 5 ఏళ్లలో నెరవేర్చకపోతే అది మా తప్పు అవుతుంది. కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కోసం మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి మొదటి రోజు నుంచి అమలు చేస్తానని ఆయన చెప్పిన ప్రకారం ప్రతి స్కీము చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఏంటి ఇన్ని స్కీమ్స్ ఇంత వేగంగా అమలు చేస్తున్నారు, ఇది సాధ్యమేనా అని. అంత వేగంగా పనిచేస్తా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. నేను చెప్పనా? ఇంకా మీకు చాలా టైం పడుతుంది. అందుకే ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపు కేటాయించారంటే అర్థం ఏంటి? మేము ఇస్తామనే కదా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఈ ప్రభుత్వం. ఇవ్వకపోతే మమ్మల్ని అడగండి అని చెప్తున్నాను మీకు. 250,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేక అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థని మార్చి అభివృద్ధి అనేది కాగితాల మీద ఫోటోల్లోని గ్రాఫిక్స్లో తప్ప బయట కనపడకుండా చేసి 5 ఏళ్లలో ఒక అయోమయాన్ని సృష్టించి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించారు. మీరు చెప్పండి, రాత్రికి రాత్రి ఏమైనా మార్పులు చేర్పులు సాధ్యమవుతాయా? అయినప్పటికీ ఇంత ధైర్యంగా ఒక సాహసంగా ముందుకెళ్తూ ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే మీరు అభినందించాలి. మీకన్నా అబ్జర్వర్స్ ఎవరు లేరు, గత 5 ఏళ్ళు చూశారు ఇదే సెక్రటేరియట్ని. దయచేసి, చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ విమర్శలు చేస్తారు. మీరు నిష్పక్షపాతంగా థర్డ్ పార్టీగా ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీగా వాళ్ళని ఎందుకు మీరు 5 ఏళ్ళు చేయలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది, రైతాంగం నష్టపోతే నష్టపోయినట్టుగా మీదే కదా దాని బాధ్యత అని మీరు అడగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కౌలు రైతులకి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతు గురించి ఆలోచించారండి? కాదు కదా, ఆలోచించారా? మీరు చెప్పండి. కాదు సార్, ఏ రోజైనా కౌలు రైతుకి మేలు చేయాలని ఆలోచన గత ప్రభుత్వం చేసిందా? మేము 15,60,000 మంది కౌలు రైతులు ఉన్నారనేది అంచనా వేసి ఆ ఇచ్చిన ఎల్ఓసి కార్డు ఎల్ఈసి కార్డ్స్ కానీ సిఓసి కార్డ్స్ని బట్టి ఆ మొత్తం అందరినీ కవర్ చేస్తున్నాం. దాంతోపాటు కొత్తగా కార్డులు తీసుకున్న వాళ్ళకి, కొత్తగా కౌలు తీసుకున్న వాళ్ళకి కూడా అందులో కవరేజ్లు పెట్టాము. ఇంకా ఎన్యూములేషన్ జరుగుతోంది, డేటా అంతా వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీకు అందిస్తామని చెప్పాను. ఎందుకంటే సగం సగం ఇన్ఫర్మేషన్తో మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరే చెప్తారు. ఏమంటే మీతో శభాష్ అనిపించుకోవాలని మా తాపత్రయం కదా అంటారు, మీరే అంటారు చచ్చినట్టు ఏం చేస్తాం అంటారు కదా, మీరే మెచ్చుతారు. ఇంకా సార్, ఇప్పుడు యూరియా మీరు చూడండి, తెలంగాణలో ఎంత దారుణంగా పరిస్థితి తేడా వచ్చింది, మన రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంది? ఉల్లి సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు యూరియా తీసుకుంటే ఒక బస్తా యూరియా కోసం లైన్లు కట్టి యూరియా లేక చాలా ఇబ్బంది పడ్డారు, కానీ మనం పూర్తి ప్లాన్తో బఫర్ స్టాక్స్ కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ప్రతిదీ ఎందుకంటే ఒకరితో విమర్శ అనిపించుకోకూడదు, ఒకరితో మాట అనిపించుకోకూడదు అనేది ఆలోచనతో ముందుకెళ్తాము.